Namaste. Welcome to LRT News. Nen Kalyani. Vartalu munduga headlines. శనివారం సాయంత్రంలోగా వేములవాడలో 25 పడకలతో ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. కరోనా వైరస్ పట్ల ముందస్తు చర్యలపై రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కరీంనగర్ లో పర్యటన. కరోనాపై అధికారులతో ప్రత్యేక సమావేశం. కరోనా ప్రభావంతో కొండగట్టు ఆలయంలో అన్ని సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారుల ప్రకటన. కరోనా వైరస్ పట్ల ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందన్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. కరోనా వైరస్ పై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని జెడ్పీటీసీ పూర్మాని మంజులా లింగారెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జెడ్పీటీసీ మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పూర్మాని మంజులా లింగారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటిస్తే కరోనాను నివారించవచ్చన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాస్తున్న 600 మంది విద్యార్థులకు మాస్కులను అందజేశారు. అంటే రూమ్ లో లోపల ఉండవనే లోపల ఉంటే ఇచ్చేయచ్చు. రానే ఉండండి బిడ్డ. తంగళ్లపల్లి మండల జెడ్పీటీసీ గారు శ్రీమతి పూర్వాణి మంజులా లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ ప్రపంచాన్ని గడగడ రాడిస్తుందో కరోనా వైరస్ను అని ఆ భయభ్రాంతులను పోగొట్టే విధంగా వాళ్ళు ముందుకు వచ్చి తంగళ్లపల్లి ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు కానీ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఈరోజు కరోనాను అరికట్టే విధంగా మాస్కులను ఒక 500 మాస్కులను ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్క యువకుడు అలాగే మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ఈ కరోనాను అరికట్టే విధంగా యువజన సంఘాల నాయకులు కానీ యువకులు కానీ ముందుకు వచ్చి చేతనంత సాయం చేసి ప్రజలందరినీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఈ కరోనాను అరికట్టే విధంగా కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మహమ్మారి కరోనా అనే వ్యాధి. ఇది దాదాపు మరి ప్రపంచమంతా ఉన్నది కాబట్టి దీన్ని నియంత్రించడానికి మరి ఈరోజు జెడ్పీసీ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడికి మాస్కులు దాదాపు 520 మంది విద్యార్థులకు మరి పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి విద్యార్థులు మరి రోజు ఎందుకంటే ఈ మాస్క్ అనేది మరి ఖచ్చితంగా మనం ఇంటికాడ కూడా పిండుకొని మళ్ళీ తీసుకొని రావచ్చు, కానీ ఖచ్చితంగా డైలీ ప్రతిరోజు మీరు పరీక్షకు హాజరయ్యేటప్పుడు ఆ మాస్క్ ధరించుకొని మరి ఎగ్జామ్ కోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే కరోనా వ్యాధి అనేది ఈ ప్రపంచంలో చాలా తీవ్రమైన వ్యాధి కాబట్టి దయచేసి ఇటువంటి వ్యాధి మరి ఎప్పుడు రాలేదు కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి మనం అన్న ఉన్నటువంటి మన మండల ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మరి మా ప్రజాప్రతినిధులు, మన మా గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మరి స్కూల్లో ఉన్నటువంటి విద్యా కమిటీ చైర్మన్లు, మరి పాలక వర్గాలు, మరి అన్ని కుల సంఘాలు దయచేసి అందరూ దగ్గరుండి మరి వ్యాధిని మరి నియంత్రించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఎవరి ఇండ్లకెళ్ళి కూడా బయటకు రావద్దు. కాబట్టి దయచేసి మరి 31వ తారీఖు వరకు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి మన కళ్ళకున్న చంద్రశేఖర్ రావు గారు మరి మన పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి దయచేసి ఎవరు కూడా రావద్దు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మరి ఆదివారం నాడు ఉదయం 7 గంటల నుంచి
సాయంత్రం 9 గంటల వరకు కూడా ఇంట్లో ఉండాలి కాబట్టి అది కూడా మనందరూ పాటించవలసిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మరి మన తెలంగాణ రాష్ట్రము మరి సుభిక్షంగా ఉండాలంటే అందరూ ప్రాణాలతో ఉండాలంటే మరి మనం పాటించవలసిన అవసరం ఉంది కాబట్టి మరి మాస్కులు ధరించుకొని మరి అత్యవసర పరిస్థితులకి వెళ్ళాలని ఉంటే మాత్రము దయచేసి మాస్కు ధరించుకొని మరి బయటకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మన మండలంలో యూత్ బాగున్నారు కాబట్టి మరి యూత్ నాయకులు కూడా ప్రతి విలేజ్లలో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మరి మండల పెద్దలు వాళ్ళు వస్తారు కాబట్టి డాక్టర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణంలో గురువారం బంద్ వాతావరణం కనిపించింది. ప్రధాన రోడ్డుపై ఇరువైపులా దుకాణాలను బద్దిపోచమ్మ వీధి ప్రాంతాల్లో దుకాణాలు హోటళ్లు మున్సిపల్ అధికారులు మూసివేయించారు. నిర్మాణ పనుల నిమిత్తం ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు చెరువులో పడిన సంఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని బొల్లారం గ్రామ సమీపంలోని చెరువులో ప్రమాదవశాత్తు ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ మాలోతు రమేష్ కు స్వల్ప గాయాలు కాగా స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ అదుపుతప్పి పడిపోవడంతో వెంటనే గ్రామస్తులందరూ సంఘటనా స్థలానికి చేరుకుని జేసీపీ సహాయంతో ట్రాక్టర్ కు బయటకు తీశారు. ఈ ప్రమాదం అతివేగంగా వెళ్లటం వల్ల జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. కరోనా వైరస్ నివారణకు అన్ని విధాలుగా చర్యలు చేపట్టడంతో పాటు ముందస్తు జాగ్రత్తగా వ్యాధి సోకితే అవసరమైన చికిత్స ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని నూతనంగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిలో భారత్ రెండో దశలో ఉందన్నారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాలను అనుభవంలోకి తీసుకుంటే వచ్చే 2-3 వారాల్లో దేశం రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో వేములవాడ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ దవాఖానాలో ఐసోలేషన్ వార్డును శనివారం సాయంత్రంలోగా అవసరమైన అన్ని మౌలిక వస్తులతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ వైద్య ఆరోగ్య రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ఆసుపత్రి ఆవరణలో కరోనా వైరస్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన 10 పడకల ఐసోలేషన్ వార్డును జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లు పరిశీలించారు. వార్డులో వసతులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బందుందమ్మా ఇప్పుడు అందరు ఒక్కసారి మీకు ఇది మరి ఇది డేంజర్ అవ్వదా మీకు అదే ఒకసారి ఇట్లా పోతే చూసుకోండి దయచేసి. జనాలు కూడా లేరు కాబట్టి ఇదే ఛాన్స్ వేయడం కోసం మీ దగ్గర టీమ్ పెట్టేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శనివారం కరీంనగర్ పట్టణంలో పర్యటించనున్నారు.
ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన కొద్ది మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలటంతో అధికార యంత్రాంగం పట్టణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నది. ముఖ్యమంత్రి కూడా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పలు సూచనలు చేస్తూ వచ్చారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి తప్ప స్థానికులెవరికీ వ్యాధి సోకకుండా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. కరీంనగర్లో పరిస్థితిని స్వయంగా పరిశీలించి పర్యవేక్షించేందుకు శుక్రవారమే ముఖ్యమంత్రి కరీంనగర్లో పర్యటించాలని భావించారు. కానీ శుక్రవారం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఉండటంతో ఈ పర్యటన శనివారానికి వాయిదా పడింది. సీఎంతో పాటు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు కూడా కరీంనగర్లో పర్యటిస్తారు. అక్కడే సీఎం సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కరోనా వైరస్పై చొప్పదండి శాసనసభ్యుడు రవిశంకర్ మీడియా సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాధి నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని, వ్యాధి నివారణ చర్యలకు 500 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ వ్యాధి పట్ల ప్రజలు ఎలాంటి భయాందోళన గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత నివారణకు ముఖ్య మార్గమని, విదేశాల నుండి వచ్చే వ్యక్తులు 15 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. కరోనాను వ్యాప్తి చెందకుండా దాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకొని 500 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి ఎక్కడికక్కడ అప్రమత్తత చేసి మరి చేతులను శుభ్రంగా కడుక్కునేటువంటి విధానాన్ని, అదేవిధంగా మరి మన కరోనా వ్యాపించినటువంటి విధానాన్ని ఇతర దేశాల నుండి మాత్రమే వస్తూ ఉంది. ఇక్కడ తెలంగాణలో ఉండి పుట్టి పెరిగినటువంటి వాళ్లకు, ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు కరోనా ఒక్కటి కూడా పాజిటివ్గా నమోదు కాలేదు. కానీ ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ నుండి వ్యాపించేటువంటి ప్రమాదం ఉంది. కనుక మొన్నటికి మొన్న చొప్పదండి కానీ, కరీంనగర్లో కానీ, కరీంనగర్కు మరి ఇండోనేషియా దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా వస్తుందన్నటువంటి పలు అనుమానాల ద్వారా ఆల్రెడీ వాళ్ళని టెస్ట్ చేయడం కూడా జరిగింది. రానున్న 1-3 రోజులలో కూడా రిపోర్ట్ రానున్నది. కనుక పల్లెటూరు పట్టణం అనేటువంటి తేడా లేకుండా ప్రతి గ్రామం, ఇప్పుడు విదేశాలలో ఇక్కడ నుంచి ముఖ్యంగా మన చొప్పదండి నియోజకవర్గంలో వలసలు పోయి బతికినటువంటి వాళ్ళు కనుక దూరదేశాలు, దుబాయ్ కానీ, మస్కట్ కానీ, ఇరాన్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఇతర దేశాల నుంచి వచ్చేటప్పుడు మరి పెళ్లిళ్ళ కోసం రకరకాల వాళ్ళ అవసరాల నిమిత్తం వస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళు దయచేసి మీ అందరు కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఇళ్లలో మాత్రమే ఉండాలి, హౌస్ అరెస్ట్తో ఉండాలి తప్ప మీరు దయచేసి 15 రోజుల వరకు ఇళ్లను దాటి వెళ్ళకూడదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, దయచేసి ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి ఈ యొక్క విధానాన్ని స్వస్తి పలికి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని దండం పెట్టి చేతులను నమస్కరించేటువంటి సంస్కృతిని పాటించండి. తద్వారా ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందదు. అదేవిధంగా చేతులను ఎప్పటికప్పుడు మరి శుభ్రం చేసుకోవడం, మరికి సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం లాంటి పద్ధతులను పాటించడం ద్వారా ఈ యొక్క వ్యాప్తి చెందకుండా ఉంటుంది. అదేవిధంగా మరి మనకు మన యొక్క దస్తీ ఉంటుంది, దస్తీని మనకు తుమ్ములు వచ్చినప్పుడు కానీ, దగ్గులు వచ్చినప్పుడు కానీ మరి అడ్డం పెట్టుకోవడం, లేదంటే ఈ మోచేతికి ఇక్కడ అడ్డంగా పెట్టుకొని తుమ్మడం ద్వారా మరి దాన్ని అరికట్టవచ్చు, ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండవచ్చు. కనుక దయచేసి ప్రజలందరూ దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ఏదైతే ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుందో, సలహాలు ఇస్తుందో, వాటి అన్నిటి కూడా తూచా తప్పకుండా పాటించాలి. మన ప్రాణం మనం కాపాడుకోవాల్సిన, మన చేతిలో మన భవిష్యత్తు ఉంది. కనుక ప్రభుత్వం ఏదో చెప్తుంది, ఎవరికి ఏమైతలేదు కదా, మరి ఇప్పటి వరకు కరోనా ద్వారా చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఏమవుతుంది, నాకైతే ఏం కాదు, ఇక్కడైతే కరోనా లేదు కదా అనేటువంటి దానికి మాత్రం దయచేసి ఇలాంటి అపోహలకు గురి కావద్దు. ఎందుకంటే అది గాలి ద్వారా వచ్చేది కాదు, తుమ్ములతో మరి అదేవిధంగా మనం మాట్లాడుతున్నప్పుడు వచ్చేటువంటి తుంపిర్ల ద్వారా వచ్చేటువంటి వ్యాధి కనుక, చేతి కరాచలనం చేయడం ద్వారా వచ్చేటువంటి వ్యాధి కనుక, అది మనకు తెలవడాని కోసమే 14 రోజుల వ్యవధి పడుతుంది. కనుక మనందరం అందరూ బాగానే ఉన్నారు, ఎవరికి ఏం కాలేదు, దూరం దేశం నుంచి వచ్చినా కూడా చాలానే బాగానే ఉన్నాడని చెప్పి మన ఒకరి ద్వారా ఒకరి అది విశృంఖలంగా వ్యాప్తి చెందుతుంది. కనుక దయచేసి దాని పట్ల అప్రమత్తంగా ఉండాలి, దాని నివారణ చేయాలి, ఇదందరూ కూడా మన బాధ్యత. ఇప్పటికిప్పుడు మనం ఇటీవల చూస్తే దాదాపు సుమారుగా 40-50 వేల పైచిలకు మంది అక్కడ ప్రజలు చనిపోయిన ఉన్నారు. ఇంకా కూడా అది విశృంఖంగా మహమ్మారి విస్తృతుంది. కనుక మన భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కానీ, భారతదేశ ప్రజలందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి, దీన్ని అరికట్టడంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి, చదువుకున్న వాళ్ళు కానీ, చదువు లేనటువంటి వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా శుభ్రత పాటించడం ద్వారా దీన్ని అరికట్టవచ్చని చెప్పి తెలియజేస్తారు. కరోనా వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కొండగట్టు ఆంజనేయ దేవస్థానంలో శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్ తెలిపారు.
ఇందులో భాగంగా పుష్కరిణి వాహన పూజలు, కేశఖండన, అభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు, ఇతర పూజలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమతో సహకరించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో 2వ రోజు జరుగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పించిన వసతుల గురించి మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ రాధాకిషన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా వసతులు కల్పించినట్లు తెలిపారు. కరోనా ప్రభావం దృష్ట్యా పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నట్లు, విద్యార్థులకు ఆరోగ్యంపై సిబ్బంది పలు సూచనలు చేస్తున్నారని తెలిపారు. అలాగే ఎక్కడ కూడా మాస్క్ కాపీ జరగకుండా చర్యలు తీసుకున్నామని, జిల్లాలో అన్ని పరీక్షా కేంద్రాల్లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, విద్యాధికారి శ్రీనివాస్, దీక్షితులు, ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు. బోయినపల్లి మండలంలోని బోయినపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విలాసాగర్ రెండు సెంటర్లను విజిట్ చేయడం జరిగింది. అన్ని సెంటర్స్లో కోవిడ్-19 దృష్టి ఉంచుకొని శానిటైజేషన్ ప్రాపర్గా చేస్తూ నీట్గా ఎగ్జామినేషన్ హాల్స్ను ఉంచడం జరుగుతుంది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిఎస్లు, డిఓలు అందరూ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ కొనసాగేలా ఇక్కడున్నటువంటి సిబ్బంది, మండల విద్యాధికారి, ఎంపీడీఓ అందరూ చర్యలు తీసుకుంటున్నారు. వారందరికీ విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాబోయే రోజులలో కూడా ఇదే స్ఫూర్తితో మరి నీట్నెస్ను పాటిస్తూ, పర్సనల్ హైజీన్ గురించి పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ, ఇన్సులేటర్లు తర్వాత సిఎస్డిఓలు కూడా ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మరి ఎగ్జామినేషన్ను ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మరి కండక్ట్ చేసేలా చూడాలని అందరినీ కోరుతున్నాను. జిల్లాలో కూడా అన్ని చోట్లలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకొని ఎగ్జామ్స్ మరి సమర్థవంతంగా అందరూ కండక్ట్ చేయడం జరుగుతుంది. వేములవాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ పట్ల పట్టణంలోని అన్ని మతస్థుల వారితో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ శ్రీధర్ మాట్లాడుతూ అన్ని కరోనా వైరస్ పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని, రానున్న 15 రోజులు అన్ని ఆలయాలు మూసివేయటం జరిగిందని, పరిశుభ్రత పాటించి చేతులు శుభ్రంగా కడుక్కొని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తమకు సహకరించి కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ పట్ల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని వేములవాడ రూరల్ ఎస్ఐ సౌమ్యారెడ్డి అన్నారు. వేములవాడ మండల పరిధిలోని మర్రిపల్లి గ్రామంలో రూరల్ ఎస్ఐ సౌమ్యారెడ్డి కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు కరోనా పట్ల తీసుకునే జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులు కడుగుతూ ఉండాలన్నారు. కరీంనగర్ పట్టణంలోని 36 వార్డుల్లో జిల్లా కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి పర్యటించారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 36వ వార్డులో జిల్లా కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి పర్యటించారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక చల్మెడ ఆనందరావు వైద్య విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డును సందర్శించారు. అనంతరం వివిధ శాఖల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి శనివారం కరీంనగర్ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిరిసిల్ల పట్టణంలోని తన్విత ఆయుర్వేద ప్రైవేట్ హాస్పిటల్ని రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ నేలకొండ అరుణారాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ అభివృద్ధి దిశలో జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.
తన్విత ఆసుపత్రి వారు రోగులకు మంచి వైద్యం అందించాలని కోరారు. జిల్లా ప్రజలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి నుండి బయటకు రావద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జిందము కళ చక్రపాణి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ మీడియా మిత్రులకు నమస్కారములు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయుర్వేదం అంటే ఎన్నో హాస్పిటల్లు తిరుగుతున్నాము దీర్ఘకాలిక వ్యాధులు. ఇందాక మేడం గారు చెప్పినట్టు ఎన్నో వ్యాధులకు ఈ దీర్ఘకాలిక ఆయుర్వేద అన్విత అని వీళ్ళు ఈ బ్రాంచ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అందరూ సహకరించి దీర్ఘకాలిక వ్యాధులు ఏదైతే ఉన్నాయో మనం కూడా ఈ మందులు వాడుకోవడం చాలా మంచిది, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది కాబట్టి ఇవే మందులు వాడుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.